అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధిస్తాం, మద్యపాన నిషేధం అమలు చేస్తాము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే చెప్పారు. పర్టికులర్గా విజయవాడలో మల్లాది విష్ణు గారు ఆయనకు సంబంధించిన నియోజకవర్గంలో ఒక బార్లో లిక్కర్ తాగి అందులో కల్తీ మద్యం తాగి 12 మందిలో ఎంతమందో చనిపోయినప్పుడు వాళ్ళకు పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు చాలా ఆవేశంగా, చాలా బాధగా, చాలా ఆవేదనగా యాజిటీ చెప్పారు. 2 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వస్తుంది, మనందరి ప్రభుత్వం వస్తుంది, మద్యపాన నిషేధం పూర్తిగా అమలు చేస్తాం, మద్యం తాగాలంటే కేవలం 5-స్టార్ హోటళ్ళకు మాత్రమే పరిమయ్యేలాగా చేస్తాము అన్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, మద్యపాన నిషేధం ఇప్పుడు రాష్ట్రంలో ఇంపాసిబుల్, 100కి 100% అసాధ్యం. ఎందుకు అనేది నేను ఈ వీడియోలో చెప్తా. అలాగే మద్యం విషయంలో జరుగుతున్న అక్రమాల విలువ కూడా ఈ వీడియోలో చెప్తా. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ లింక్ పంపించి రిఫర్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, ఇప్పుడు వీడియో విషయంలోకి వెళ్లే ముందు కొన్ని లెక్కలు చెప్తా, ఇంట్రెస్టెంట్ గణాంకాలు. 2015 నుంచి 2021 జూన్ వరకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాల విలువ ఓన్లీ సేల్స్ మాత్రమే చెప్తా. 2015లో 12,596 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 2016లో 13,641 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. 2017లో 17,291 కోట్ల విలువైన మద్యాన్ని అమ్మకాలు జరిగాయి. 2018లో 20,123 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 2019లో 19,631 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 2020లో 19,977 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 2021లో జూన్ అంటే ఈ 6 నెలల్లోనే 10,800 కోట్లు సుమారుగా విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే ఈ సంవత్సరం 20,000 కోట్లు పైబడిపోద్ది. నిజానికి 2019 కంటే 2020, 2021 తగ్గాలి. 2020లో బాగా తగ్గాలి. ఎందుకంటే మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ మే నెలాఖరు వరకు కూడా పూర్తిగా లాక్డౌన్ అమల్లో ఉంది. అంటే 2 నెలల ఆదాయం తీసేస్తే కనీసం ఒక 2,000 కోట్లైనా సరే అమ్మకాలు తగ్గాలి లాస్ట్ ఇయర్ 2020లో. కానీ 2019లో 19,631 కోట్లు ఉంటే 2020లో 19,977 కోట్లు ఉంది. అంటే 2019 కంటే ఒక 300 కోట్లు ఎక్కువ అమ్మకాలు జరిగాయి, అమ్మకాల విలువ. ఇప్పుడు 2021లో కూడా 2 నెలల నుంచి లాక్డౌన్లో ఉంది, అయినా సరే ఇప్పుడు కూడా అమ్మకాలు విపరీతంగా ఉన్నాయి. సో ఆదాయం పెరిగింది, అమ్మకాలు పెరిగాయి, 1వ పాయింట్. ఇంకా వేరే లెక్క కూడా చెప్తా, చెప్పిన తర్వాత అసలైన పాయింట్లోకి వెళ్తాను, ఎంత అక్రమాలు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది. ఓన్లీ మే నెలలో అమ్మకాలు చూసుకుందాం. 2016 మే నెలలో 1,215 రూపాయల విలువైన మద్యం అమ్మకం జరిగింది. 2017 మేలో 1,349 రూపాయల విలువైన, 49 కోట్లు విలువైన. అలాగే 2018లో 1,829 కోట్లు. 2019 మేలో 1,821 కోట్ల విలువైన మద్యం అమ్మకం. 2020లో 1,416 కోట్ల. 2021లో 1,686 కోట్ల విలువైన మద్యం. చూసారా, 2020, 2021 మే నెలలో లాక్డౌన్ ఉంది, అయినా సరే 2019 మే నెలలో 1,821 కోట్లు అమ్మితే 2020 మే నెలలో 1,416 కోట్లు అమ్మారు. అదే లాక్డౌన్ లేకపోతే 25,000 కోట్లు అమ్మేవాళ్ళు, సారీ 2,500 కోట్ల విలువైన మధ్యాహ్నం అమ్మేవాళ్ళు లాక్డౌన్ లేకపోతే లాస్ట్ ఇయర్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ ఇయర్ మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే 2016 జనవరి నెలలో 1,261 కోట్ల విలువైన మద్యం అమ్మకం జరిగింది. 2016 జనవరిలో. 2021 జనవరిలో అంటే ఈ సంవత్సరం జనవరిలో 2,242 కోట్ల విలువైన మద్యం అమ్మకం జరిగింది. అంటే దాదాపుగా 2016 జనవరి కంటే 2021 జనవరిలో 1,000 కోట్లు ఎక్కువ మద్యం అమ్మకం జరిగింది. ఒక్క నెలలోనే 1,000 కోట్లు పెరిగిందండి. ఈ ఒక్క లెక్క చాలు మద్యని, మద్యపాన నిషేధం మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అనేది. 2016 జనవరిలో 1,200 కోట్లు అయితే 2021 జనవరిలో 2,200 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకం జరిగింది. సో మద్యం అమ్మకాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అమ్మకాలు పెరిగాయి, ఆదాయం పెరిగింది. తర్వాత లాస్ట్ ఇయర్ ఆదాయం మద్యం అమ్మకం మీద ఆదాయం 25% to 30% ఉంటే ఈ సంవత్సరం, సారీ లాస్ట్ ఇయర్ 15% to 20% ఉంటే ఇప్పుడు మినిమం 30% ఆదాయం ప్రభుత్వానికి మిగులుతుంది అధికారికంగా ప్రభుత్వ ఖజానాల్లో, ప్రభుత్వ దుకాణాల ద్వారా. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు దుకాణాల సంఖ్య తగ్గింది, కానీ అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగాయి. ఓకే, ఇది తర్వాత దీనిలో అక్రమాలకు ఎలా జరుగుతున్నాయి అనేది చెప్పుకుంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు లేదా ప్రజల అందరికీ తెలిసిన బ్రాండ్లు ఏమీ కూడా ఇప్పుడు లేవు, అందుబాటులో లేవు. అప్పట్లో ఉన్న 10 బ్రాండ్లలో, టాప్10 బ్రాండ్లలో ఇప్పుడు ఏదో 1వ 2వ బ్రాండ్లు దొరుకుతాయి తప్ప ఇంకా వేరే బ్రాండ్లు ఏమీ దొరకవు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా ఏపీలో దొరుకుతున్న బ్రాండ్లు ప్రపంచంలో ఎవరు ఎప్పుడు విని ఉండరు, ఎవరు ఎప్పుడు చూసి ఉండరు. కనీ విని ఎరుగని బ్రాండ్లు ఈ 2 సంవత్సరాల్లో పుట్టుకొచ్చాయి. ఎలా పుట్టుకొచ్చాయి, గతంలో ఉన్న బ్రాండ్లు ఇప్పుడు ఏమయ్యాయి,
అనేది ఆలోచిస్తే సమాధానం చాలా ఈజీగా దొరుకుతుంది. వీళ్ళు అనధికార లావాదేవీలకు ఒప్పుకున్నారు కాబట్టి అమ్ముకుంటున్నారు. ప్లస్ ఇవి ఈ కంపెనీలు కొంతమంది దగ్గర వాళ్ళకి అది నిన్న మొన్న కొన్ని ప్రధాన పత్రికల్లో రాశారు. ఇప్పుడు మనం అది పూర్తిగా పేర్లు లేదంటే ఆ జాబితాలు ఆ అనధికార లావాదేవీల వివరాలు మనం ఇప్పుడు బయట పెట్టుకోలేం. సోషల్ మీడియాలో కొన్ని చట్టాలు అవి ఉంటాయి కాబట్టి అంటే అర్థం చేసుకుని పాయింట్ అర్థం చేసుకుంటే చాలు. గతంలో అమ్మకాలు ఇలా ఉండి పెద్ద పెద్ద బ్రాండ్లు ఉంటాయి, ఇప్పుడు చిన్న చిన్న బ్రాండ్లు ఉన్నాయి, అడ్రస్ లేని బ్రాండ్లు వచ్చాయి. ఈ బ్రాండ్లు అనధికార లావాదేవీలకు ఒప్పుకున్నాయి, ఎస్ మేము ఎంతైనా ఇస్తామండి మీకు, మేము అమ్ముకోవాలి, ఎస్ అమ్ముకుంటున్నారు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు వీళ్ళు అడిగినంత ఇవ్వలేవు, వీళ్ళు అడిగినంత కమిషన్లు ఇవ్వలేవు. సో పెద్ద పెద్ద బ్రాండ్లు రావట్లేదు. అధికార పార్టీలో ఒక ఎంపీ కూడా అందుకే ఏపీలో మద్యం వ్యాపారం వదులుకున్నారు. వదులుకొని కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆ రాష్ట్రాల్లో మద్యం వ్యాపారం చేసుకుంటున్నారు. వేల కోట్ల టర్నోవర్ ఆ రాష్ట్రాల్లో అమ్ముకుంటున్నారు. ఏపీలో అధికార పార్టీ సాక్షాత్ ఎంపీగా ఉంటూ ఏపీలో ఆయన డిస్టిలరీ మూసివేతకు గురైంది, మూసేశారు. అది పరిస్థితి, మద్యం వ్యాపారం పరిస్థితి అలా ఉంది ఏపీలో. సో ఆదాయం పెరిగింది, అమ్మకాలు పెరిగాయి, అనధికార లావాదేవీలు పెరిగాయి, అక్రమార్జన పెరిగింది. కాబట్టి మద్య నిషేధం ఎలా అమలు చేస్తారు, ఎందుకు అమలు చేస్తారు? రాష్ట్రం అప్పుల్లో ఉంది, రాష్ట్రానికి ఇప్పుడు ఆదాయం ఎలా వచ్చినా సరే ఆదాయ వనరులు పెరగాలి. ఈ సమయంలో మద్యపాన నిషేధం 2024 ఎన్నికల నాటికి కూడా ఇంపాసిబుల్, చేయలేరు. ఒకవేళ చేస్తే, మద్యపాన నిషేధం చేస్తే ఇప్పుడు 1,000 రూపాయలు ఉన్నది, అప్పుడు 5,000, 10,000 చేస్తారు అంతే. సో అందుకే అమ్మఒడి నాన్న బుడ్డి అని అందుకే అంటుంటారు. కాబట్టి ఇన్ని లెక్కలు వాళ్ళు చెప్పరు. నేనేంటంటే అందరికీ అర్థం అవ్వడానికి సంవత్సరాల వారీగా లెక్కలతో సహా వచ్చాను, అదే తేడా. ఇటువంటి వీడియోలు, ఇటువంటి విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా, కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.